హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఈరోజు మనం ఒక సరికొత్త విషయంతో మేము ముందుకు వచ్చేసామండి అదేంటంటే చాలామందికి మన ఎస్బీఐ బ్యాంక్స్లో ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయో మనకి చాలామందికి తెలియదండి కొంతమంది కొన్ని విధాలుగా స్టేట్మెంట్స్ కావాలని చాలామందికి డౌట్ ఉంటుంది కానీ ఆ స్టేట్మెంట్స్ని ఏ విధంగా మనం తీసుకోవాలో బ్యాంక్ వెళ్ళాల్సి ఉంటుంది ఒకరోజు వేస్ట్ అవుతుందని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఒక సి చిన్న సింపుల్ ట్రిక్తో మనం ఈ బ్యాంక్ స్టేట్మెంట్ ఎస్బీఐ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది మనం మన మొబైల్లోనే మనం సింపుల్గా మనకి ఎన్ని ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులకి మనం ఆ స్టేట్మెంట్స్ అనేది మనం చూసుకోవచ్చండి ఇప్పుడు ఏ విధంగా ప్రాసెస్ చేయాలో నేను ఒక సింపుల్ ప్రాసెస్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ ఓపెన్ చేయాలి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఎస్బీఐ స్పేస్ ఆన్లైన్ అని క్లిక్ చేస్తే దీన్ని మనం సర్చ్ చేయాలి సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వెబ్సైట్ ఎస్బీఐది వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి ఈ వెబ్సైట్ పై మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా ఆ లాగిన్ అనే దానిపైన మనం క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కంటిన్యూ టు లాగిన్ ఉంది కదండి దీనిపై క్లిక్ చేసుకోవాలండి మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది లాస్ట్లో ఇక్కడ మీకు బ్యాంక్లో మీరు యోనో ఎస్బీఐ చేసుకున్నప్పుడు మీకు ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ అనేది ఇస్తారండి అది యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఉంటుంది పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఈ లాస్ట్లో ఈ క్యాప్చర్ అనేది ఈ బాక్స్లో థర్డ్ బాక్స్లో ఎంటర్ చేసి ఉంటుందండి ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ ఇక్కడ లాగిన్ ఉంది కదా ఈ లాగిన్పై క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ వల్ల నేను ఇక్కడ ఎంటర్ చేయట్లేదండి ఇప్పుడు మనం దీన్ని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా పేజ్ ఓపెన్ అవుతుందో దాన్ని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను మీరు అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఈ ఓటీపీ వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలండి చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఇక్కడ సబ్మిట్ అని కొట్టాలి సబ్మిట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను మీరు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలంటే ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ డాట్స్పై మనం క్లిక్ చేసుకో క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయండి మీరు ఆ త్రీ డాట్స్పై క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఆప్షన్స్ వస్తాయి ఈ ఆప్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై అకౌంట్ ఇక్కడ చూసారా మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్స్ అని ఉంది దీనిపై మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారా ఇక్కడ సెకండ్ది అకౌంట్ స్టేట్మెంట్ అని ఉంది దీనిపై మనం క్లిక్ చేసుకోవాలి దీనిపై క్లిక్ చేసుకున్న తర్వాత దానిపై క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అన్ని అకౌంట్స్ అనేది ఇక్కడ షో చేస్తుందండి ఇక్కడ చూసారా ఇక్కడ ఫోర్ అకౌంట్స్ ఉన్నాయి నాకు ఈ ఫోర్ అకౌంట్స్లో మనకి ఏ అకౌంట్ స్టేట్మెంట్ కావాలనుకుంటే ఆ అకౌంట్పై మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రౌండ్ డాట్స్ ఉన్నాయి కదా వీటిపైన మనం ఏ అకౌంట్ స్టేట్మెంట్ కావాలంటే ఆ అకౌంట్ స్టేట్మెంట్పై మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ పైన మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పైకి స్క్రోప్ చేసుకుని వెళ్తే కిందన మీకు ఈ విధంగా బై డేట్ ఇవన్నీ ఆప్షన్స్ ఇస్తారండి ఇక్కడ సింపుల్గా స్టార్ట్ డేట్ ఇప్పుడు చెప్దాం నేను ఆగస్ట్ జూలై లేదా జూలై టెన్ నుంచి ఇప్పుడు ప్రెజెంట్ ఫిఫ్టీన్ వరకు తొమ్మిది నెల ఫిఫ్టీన్ వరకు నైన్త్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు మనం ఇప్పుడు నాకు మొత్తం స్టేట్మెంట్ కావాలనుకుంటున్నాను ఇక్కడ చూసారా వ్యూ అని ఉంది కదా ఫస్ట్ ఇక్కడ వ్యూ అని ఉంది కదా ఈ వ్యూ అనేది మనం దాని మీద డ్రాట్ దాని మీద సెలెక్ట్ చేసుకుంటే మనకి వెంటనే కనబడిపోతుందండి డౌన్లోడ్ అవ్వకుండా అదే కానీ మనకి పీడిఎఫ్లో డౌన్లోడ్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ అనేది మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారా దాని మీద ఈ విధంగా మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుని లాస్ట్లో ఇక్కడ అని ఉంది కదండి ఈ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి గోఅన్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇగోండి ఈ పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ చూసారా వచ్చింది ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయిందండి ఇగోండి నా పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ చూసారు కదా నా పీడిఎఫ్ ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అయింది